హలో అండి, నేను మీ లక్ష్మీ మాన్స. వెల్కమ్ టు రైడర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాక్లెట్ కేక్ అండి. ఈ చాక్లెట్ కేక్ అనేది కోకో పౌడర్ లేకపోయినా సరే చేసుకోవచ్చు. అది ఎలాగంటే, చాక్లెట్ బిస్కెట్స్ ఉంటాయి కదండి, ఆ బిస్కెట్స్తోనే ఈ కేక్ అనేది నేను ఇవాళ మీకు రెడీ చేసి చూపిస్తాను. కేవలం ఈ కేక్ అనేది 30 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. నేను హైడ్ అండ్ సిక్ బిస్కెట్ ప్యాకెట్ 30 రూపీస్ తీసుకున్నానండి. అందులో 20 బిస్కెట్స్ ఉన్నాయి. 100 ml పాలు తీసుకున్నానండి, ఎందుకంటే మనం బ్యాటర్ రెడీ చేయడానికి 100 ml అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా బిస్కెట్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని గ్రైండ్ జార్లో వేసుకోండి. అవన్నీ కూడా ఫైన్ పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా పౌడర్లో ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా పాలు కలుపుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి పాలు అనేవి వేసేయకూడదండి. ఒకేసారి పాలు అనేవి వేసేస్తే మనకి పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది రెడీ అవ్వదు. కొంచెం కొంచెంగా వేసుకుంటేనే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ రెడీ చేసుకోండి. వెనీలా ఎసెన్స్ అనేది ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడ మౌల్డ్లో చేయట్లేదండి, సిల్వర్ది యూజ్ అండ్ త్రో బాక్స్ ఉంటుంది కదా, దానిలో ఇవాళ కేక్ అనేది రెడీ చేద్దాం అనుకున్నాను. అందుకని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆ బాక్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకో. అలాగే కొంచెం మైదా పిండిని కూడా తీసుకుని బాక్స్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కూడా బాక్స్లోకి అంతా కూడా స్ప్రెడ్ చేయండి. నేను మౌల్డ్ లేని వాళ్ళ కోసమని ఇలా చేసి చూపిస్తున్నానండి. ఒకవేళ మీరు మౌల్డ్లో చేసుకోవాలి అనుకున్న మౌల్డ్ ఉందా మీ దగ్గర, దానిలో కూడా కొంచెం క్వాంటిటీ పెంచుకుని చేసుకోవచ్చు. నేను గార్నిష్ కోసమని కొన్ని బాదంని స్లైసెస్గా కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఒక దల్సర కడాయిని తీసుకుని అందులో 1 కప్పు సాల్ట్ వరకు వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేసుకుని దానిలో ఒక ఐరన్ స్టాండ్ పెట్టుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని పెట్టుకోవాలండి, ప్రీహీట్ చేసుకోవాలి. ఐదు నిమిషాలు అయిపోయాయి కదండి, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ బాక్స్ని కూడా పెట్టుకుని 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆవరు అనేది బయటకు పోకూడదండి. ఒక 20 నిమిషాల తర్వాత చూసారు కదండి కేక్ అనేది పొంగుతుంది. 30 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దామండి. ఒక నైఫ్ పెట్టి చెక్ చేస్తే చూసారు కదా అంటుకోలేదు ఏమీ, కేక్ అనేది అంటే కుక్ అయిపోయినట్టే. మనం దాన్ని పక్కకు తీసుకుని పెట్టుకుందాం. చూసారా ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు దాన్ని బయటికి తీసేద్దాం. వావ్, సూపర్ వచ్చింది కదా కేక్ అనేది. మీ దగ్గర చాక్లెట్ సిరప్ అనేది అవైలబుల్లో ఉంటే దాన్ని కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేద్దాం. చూసారు కదండి కేక్ ఎంత చాలా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చింది కదా. మీరు కూడా ఈ కేక్ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.